బర్త్డే వస్తుంది దానికి స్పెషల్ బాలేంద్రా బాలయా బాలయా బాబువను బాలేంటి బాలయా అంటే జై బాలయాను బాలేంద్రా నీ నీ ఇక్కడ చిన్నోడా ఇక్కడ పెద్దడా నీ అయ్య వేసున్నరా బాలయా అంటే ఏంది బాలయా అభిమానులు తెలిసినట్టే దించుతారు జాగ్రత్త కంట్రోల్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఓకే ఒక గొట్టాలు పట్టేసుకొని రెండు డబ్బాలు పట్టేసుకొని ఇష్టం ఉంటే ఏది పడితే అది వాక్కుంటా ట్రో మీడియాలో పెట్టే సోషల్ మీడియా పెట్టేసుకొని ట్రోలింగ్ చేద్దామని నువ్వెంత నీ వయసు అంత పిచ్చి పిచ్చిగా ఉందా కొంచెం కంట్రోల్ ఉండు ఓకే మా కోసం కాదు అభిమానుల కోసం చంపిపడి తింటారు ముక్కలు ముక్కలు కోసి నువ్వు ఏదో అంటావుగా అవన్నీ కోసి అవతల పడతారు నేను జాగ్రత్తగా ఉండు బాలయ్య బాబు గారిది నరసింహనాయుడు అప్పుడెప్పుడు గడ్డలు మీసాలు అప్పుడప్పుడే వస్తుండే మాకు అప్పుడే రక్తం నర్ర నర్రన ఇట్లా జూరా కొన్ని కొత్త సుయ్యమైన సౌండ్ నిలబడి చూసిన అదేదో ఏ సినిమా దండుపల్లి సినిమాలో వాడు పీకలు కోసి అసూయ్యమైన సౌండ్ నాకు చాలా బాగా నచ్చింది అని అంటున్న అప్పుడే అట్లా ఉరికింది ఇప్పుడు కూడా అట్టనే ఉన్నా నేను ఏమో తెల్లగడ్డ వచ్చింది అది అనుకొని బూత్ బంగ్లా నుంచి వచ్చిన బాబాయ్ అనుకోకు నేను యూత్నే ఓకే స్టైల్ రా పోనీలు వేసుకుంటారు పోనీ టైలు నాలాంటి యూత్ వేసుకుంటారు బియర్డ్ స్టైల్ ఓకే ఇది కొత్త స్టైల్ ఇక బాలయ్య బాబు సినిమా గురించి చెప్పాలనుకుంటే నరసింహనాయుడు నరుక్కుతుంటే ఒక్కొక్కడికి మొత్తం అందరికీ యూత్కైనా బూత్కైనా బాబాయ్ నాలాంటి బాబాయ్ల కన్నా నర్ర నరాన రక్తం ఉప్పొంగుద్ది అప్పట్లో ఆయన వేసిన డ్యాన్సులు కానీ ఆయన నరుకుడు కానీ ఆయన స్టైలాలు కానీ ఆయన డైలాగులు కానీ అమ్మమ్మమ్మ అది వేరు మళ్ళా ఆయనకు తోడు అప్పట్లో డ్యాన్స్కి సిమ్రాన్ తోడైందిరన్న ఆయన ఆమె డ్యాన్స్ చేసేస్తుంటే మొత్తం యువత ఉర్రుగలేగిపోయింది అప్పట్లో అసలు ఆ నరుకుడు డైలాగులు అయితే అది ఒక వేరే లెవెల్ అలాగే కంటిన్యూగా నరసింహనాయుడు ఆ సమరసింహారెడ్డి వస్తుంటే చిరంజీవి అన్నయ్య కోసం ఇంద్ర రెడీ చేసి కోడదని ఇతని ఇండస్ట్రీ ఇంట్లు కొట్టేసుకున్నారు డై వాళ్ళిద్దరు కంటిన్యూ వరుసగా అలాగా సూపర్ సినిమాలు వచ్చినప్పట్లో ఈ సినిమాని మళ్ళీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు సో అభిమానులకు పండుగ ఐమాక్స్లో ఎంజాయ్ చేస్తారు కావచ్చు ఇంకా ఆర్టిస్ట్ క్లాస్లో ఉన్నైతే పక్కా తగలబెట్టేస్తారు మళ్ళీ ఫ్యాన్స్ వచ్చారంటే మాత్రం అది మాత్రం పక్కా గ్యారెంటీ ఎందుకంటే ఓనర్లు రాసి చేశారు థియేటర్లు ఇంకా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే అప్పుడు ఒకప్పుడు బాలయ్య బాబుతోటి బి గోపాల్ అసలు ఇక ప్రతి సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ కానీ ఆ నరసింహనాయుడు కానీ ఆ సమరసింహారెడ్డి కానీ ఎలా ఇట్లు కొట్టాడో ఆ తర్వాత కొరటాల శివ కాదు మన బోయపాటి శ్రీనివాస్ బోయపాటి సీన్ అందుకొని మళ్ళీ ఆయన ఈయన మళ్ళీ బాలయ్య బాబు గారితో చూడు బి కలిసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిపడేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగకుండా కొట్టిపడేస్తున్నారు సో వీళ్ళని ముగ్గురి కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ లాగా త్రిబుల్ బి అనే ఒక టైటిల్తో సినిమా రావాలి ఫస్ట్ హాఫ్ బి గోపాల్ సెకండ్ హాఫ్ బోయపాటి శ్రీనివాస్ బాలయ్య బాబు మధ్యలో ఉండి నరకు దాటని ఈ తల్లి ఇంటర్వెల్ బ్యాంగా మళ్ళీ స్టార్ట్ ఇంట్రడక్షన్ సీనా క్లైమాక్స్ సీనా బాక్స్ ఆఫీస్ కూడా బద్దలే పగిలిపోవాలి అట్లా వస్తే సినిమా నేను కోరుకుంటున్నా త్రిబుల్ బి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని చెప్పి బర్త్డే స్పెషల్గా 198 గ్లిమ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ రావచ్చు భయ్య సినిమా ఎలా రిలీజ్ చేస్తారు కాబట్టి థియేటర్లని వేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే బయట పెట్టొద్దని ఆపుతున్నారేమో వేస్తే మంచిది ఆపుతున్నారో ఆపట్లేదు మనకు తెలియదు కానీ వేస్తే మంచిదే 198ది వేస్తే మంచిది 198 అంటున్నారు తర్వాత ఇంకో 199 కూడా ఏదో ఇంకా చిన్న లీక్ అవుతూనే ఉంది 198 ఇప్పటి రాదు ఇంకా 198 ఏదైనా ఒకటి వేసేస్తే హ్యాపీగా బర్త్డేకి నరసింహనాయుడు సినిమా చూసేసుకొని మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక్కొక్కరికి నర నర రక్తం ఉప్పొంగుతుంటే అమ్మ పాత రోజులు గుర్తొచ్చినాయిరా నేను ఆలాంటి ముసలు కూడా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే ఒక గ్లిమ్స్ విడుదల చేసింది అనుకో 198ది హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఆ ప్లేంటే పక్కన ఏదైనా గుడి ఉంటే గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టేసి హ్యాపీగా 198 మంచిగా మరో బ్లాక్ బస్టర్ అఖండని మించిన బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి వీరసింహారెడ్డి మించిన బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై బా